ఆసిలేటింగ్ డిజిటల్ పేపర్ రెండు రోజుల్లో మేము కూడా మీకు వీడియో కాన్ఫరెన్స్ పెడతాను హోమ్ నుంచో. అప్పుడు ఈజీ అయిపోతుంది, మీరు కూడా ఆఫీసులో కూర్చొని వీడియో చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కూడా వచ్చేసాను. లేకపోతే మీరు ఎక్కడ నేను ఎక్కడ ఉంది అదేనా? ఈరోజు ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రవర్తన మరొకసారి తేటతెల్లమైంది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ మీద భయభ్రాంతులై ఎక్కడికక్కడ ఒక పానిక్ రియాక్షన్ స్టార్ట్ అయిన సందర్భంలో ఇండియా కూడా అన్ని విధాలు అప్రమత్తం కావడం, ఇది ఒక ఊర్లో ఉండేది కాదు, మీరు చూస్తున్నారు ఆ డాట్స్ అన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర 161 దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది. రోజు రోజుకి ఇంకొక 2-3 దేశాలు ఉంటారు, 2-3 దేశాలకు వెళ్ళిపోతూ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా కొద్దిగా 1-2 రాష్ట్రాల్లో లేకపోతే అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఈ వ్యాధి ఇంకా కూడా పూర్తిగా సమగ్రంగా కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. ఇది మొట్టమొదటిసారి వచ్చింది, దీనికి హిస్టరీ లేదు. అనలైజ్ చేయాలంటే కూడా ఇంకా దీన్ని అంతుబట్టే పరిస్థితి లేదు. ఒక పక్క తీవ్రత కానీ నష్టం కానీ, ఇంకొక పక్క దీనికి మందులు కానీ నివారణకు మందులే లేవు. ఎవరికి వస్తుంది అనేటివన్నీ కూడా కేస్ స్టడీలో ఇప్పుడిప్పుడే టెస్ట్ చేస్తున్నారు. ఒక 100 మందిని స్టడీ చేస్తే ఏ ఏజ్ గ్రూప్కి ఎక్కువ వచ్చింది, ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎట్ట క్షీణించింది, ఎంతమంది చనిపోతున్నారు, ఏ ఏజ్ గ్రూప్ చనిపోతున్నారు అనేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అనలైజ్ చేసి కేస్ స్టడీస్ ద్వారా కొద్దిగా ఇన్ఫరెన్స్కి వస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా రాలా. అందరూ కూడా ఒప్పుకునేది ఈ యొక్క ఏదైతే ఉందో మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పట్లో రాదు, ఇంకొక 4-5 నెలలైనా సరే దీని వ్యాధి లక్షణాలను చూసిన తర్వాత రీసెర్చ్ జరుగుతుందని వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వెరీ ఈజీ టు పర్కులేట్, ట్రాన్స్మిషన్ ఎంత సులభంగా ట్రాన్స్మిషన్ అయిపోతుందంటే ఎక్కడన్నా టచ్ పాయింట్, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని మీరు వాడి ఇంకొకరు ఆ ఫోన్ వాడితే అది ఒక టచ్ పాయింట్, మీరు కూర్చొని మీ చేతులు ఇక్కడ పెట్టి ఆయన లేచిపోయి ఇంకొక ఆయన అక్కడ చేతులు పెడితే అదొక టచ్ పాయింట్, డోర్ కానీ లేకపోతే కారులో తిరిగేటప్పుడు మీరు కూర్చున్న ప్లేసెస్ కానీ చేతులు పెట్టిన ప్లేసెస్ కానీ విమానాలు కానీ లేకపోతే హోటల్స్ కానీ కడాన మీరు వాడే కరెన్సీ కూడా, మీరు డబ్బులు ఇంకొకరికి ఇస్తే వారు ఇంకొకరికి ఇస్తే ఆ ముద్రలు పడితే అవి కానీ, ఇలాంటి వేరియస్ ప్రొసీజర్స్ వల్ల ట్రాన్స్మిషన్ జరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దేశాలు దేశాలు మన వాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో మన వాళ్ళు వెళ్ళారు. ఐటీలు అయితే ఆంధ్ర వాళ్ళు ఇంకా బాగా వెళ్ళిపోయారు, స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం చదువుకుంటున్నారు. నిన్న మలేషియాలో మీరు చూస్తే నిన్న ఉదయం భారతదేశ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, మలేషియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి ఇండియాకు ఎవరిని అలో చేయం, ఆల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. అక్కడ దగ్గర దగ్గర 200 మంది పిల్లలు ఎయిర్పోర్ట్కి వచ్చేసి వాళ్ళందరినీ క్లోజ్ చేసి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి పోతా ఉంటే
అప్పటికప్పుడు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ రెస్పాండ్ అయి స్పెషల్ ఫ్లైట్ వాళ్ళకి పెట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే మా ఆఫీసులో పనిచేసే ఒక ముఖ్యమైన వ్యక్తి సత్యనారాయణ రాజు గారు, మా ఎమ్మెల్సీ. ఆయన కొడుకులు అమెరికాలో చదువుకుంటుంటే వాళ్ళ హాస్టల్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోమన్నారు. ఆ యూనివర్సిటీ ఇద్దరు ముగ్గురికి వచ్చింది, వస్తాను వెళ్ళిపోమన్నారు. ఆల్ ఆఫ్ ఎ షడన్ ఇప్పుడు అతను రావాలి, ఫ్లైట్లు, లాజిస్టిక్స్, ఆల్ ప్రాబ్లమ్స్. ఇది ప్రపంచం మొత్తం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడున్నా, ఎందుకంటే భారతీయులు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యారు, అందులో తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మంచి వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ స్ప్రెడ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో బాధ్యత కలిగిన ప్రభుత్వం బాధ్యత విస్మరించి ఈరోజు ఒకసారి ఈ మ్యాప్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 రోజుల కంటే ముందు అనౌన్స్ చేసి చూపండి, 4 రోజుల కంటే ముందే అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? అన్ని కాలేజీలు, స్కూల్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ చేసేయండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఉండడానికి వీలు లేదు అని. మొత్తం ఆ రెండు మీరు మ్యాప్ చూస్తే 16 స్టేట్స్ క్లోజ్డ్ మోస్ట్ పబ్లిక్ ప్లేసెస్, అంటే స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన స్కూల్సే క్లోజ్ చేసిన జిల్లావి 5, రెండూ క్లోజ్ చేయండి మంది. ఏమనాలండి ఆ ఇండియా మ్యాప్లో? కెన్ ది గవర్నమెంట్ ఆన్సర్? ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఇది ఇప్పుడు చేశారు, తిట్టి తిట్టి అడిగితే బాధ్యత లేదంటే ఈరోజు చేస్తారా మీరు? మీకు బాధ్యత ఉందా? అదే సమయంలో పక్క రాష్ట్రాల్లో టెంపుల్స్ క్లోజ్ చేశారు. నేను ఆ విషయాలను కొన్ని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీళ్ళకందరికీ పాజిటివ్గా వచ్చేసిందని. నేను అడుగుతున్న ఫస్ట్ వీళ్ళని, ముఖ్యమంత్రిని అడుగుతున్న సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు మీరు? దీనికి ఆన్సర్ చేయండి. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏమి సాధించారు? ఇంకొక పక్కన ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా కడాను. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ని ఎదవ అంటాడు. వాట్ ఇస్ దిస్? మీ ఉన్మాదానికి హద్దు లేదా? అంటే మీకు రాజకీయమే ముఖ్యమా? ఒక పద్ధతి లేని విధంగా ఈరోజు మళ్ళా అంటారు అందరూ, ప్రతి ఒక్కడు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏమంటారు? ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు రావు, 5,000 కోట్లు రావు, డబ్బులు రానియకుండా చేశారని మాట్లాడుతున్నారు. రెండోది, ఈరోజు కూడా చూస్తే జడ్జిమెంట్ని వక్రీకరించి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసింది అని వాళ్ళు తప్పుబట్టి చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది? చూపిస్తారా మీరు? కనీసం సిగ్గైన ఉండాలి అబద్ధాలు ప్రచారం చేయడానికి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వక్రీకరించడానికి మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? గట్టిగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత ఉన్మాదం ఎందుకు మీకు? మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఎదురుదాడి చేస్తారా మీరు? చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్స్ పర్టికులర్లీ సిన్స్ ది పోస్ట్ పోన్మెంట్ ఈజ్ డ్యూ టు పాజిబుల్ అవుట్ బ్రేక్ ఆఫ్ కరోనా వైరస్ ఎపిడమిక్ ఇన్ ది కంట్రీ వి దేర్ ఫోర్ డిక్లైన్ టు ఇంటర్ఫేర్ విత్ ది సెట్ డేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఇంత స్పష్టంగా చెప్పారు. అంటే ఈ కరోనా వైరస్ మీద దేశంలంతా కూడా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫేర్ కావని ఫస్ట్ ఫేజ్లో చెప్పేశారు. సెకండ్, ఇప్పుడు ఏమడుగుతున్నారండి? వీళ్ళు అడిగింది మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో నందకర్ణి, లర్నర్డ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అపియరింగ్ ఫర్ ది స్టేట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ సస్పెండెడ్ డ్యూ టు ఇంపోజిషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది అఫోర్సెడ్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డెవలప్మెంట్ యాక్టివిటీస్ పోయినాయని చెప్పి మీరు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? మళ్ళీ మోడల్ కోడ్, మళ్ళా నెక్స్ట్ పేరాలు
submits that the imposition of the model code of conduct would not be justified if the elections are postponed. ఈ రెండు అడిగారు తప్ప ఎక్కడైనా మీరు 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావాలని అడిగారా? మీకు ఆ విషయం ఉందా? ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? కనీసం ఎలక్షన్ కమిషన్ చెప్పింది, నేను ఫైనాన్స్ సెక్రటరీగా చేశాను, 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళా డబ్బులు తెచ్చుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ వి సీ మచ్ సబ్స్టెన్స్ అని అంటూ వాళ్ళు చెప్పి ఎలక్షన్ కమిషన్ ది ఎలక్షన్ కమిషన్ షాల్ ఇంపోజ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 4 weeks బిఫోర్ ది నోటిఫైడ్ డేట్ ఆఫ్ పోలింగ్. 4 వారాల కంటే ముందు మళ్ళీ మీరు పెట్టుకోండి, ఆ విధంగా ముందుకు పోండి, కానీ ఇన్ని రోజులు ఇన్డెఫినెట్గా తెలియదు కాబట్టి దీన్ని చేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే, నందకర్ణి లర్నెడ్ అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఫర్ ది పిటిషనర్ స్టేట్ సబ్మిట్ ద ది ఎలక్షన్ కమిషన్ వాజ్ నాట్ ఎంటైటల్డ్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్ వితౌట్ అప్రోప్రియేట్ కన్సల్టేషన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ రిలైస్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ దిస్ కోర్ట్ ఇన్ కిషన్ సింగ్ తోమార్ వర్సెస్ టు మున్సిపల్ కార్పొరేషన్ ది సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ అదర్స్. అకార్డింగ్ టు నాప్డే లర్నర్డ్ సీనియర్ కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ ఎలక్షన్ కమిషన్ ది డెసిషన్ ఇన్ కిషన్ సింగ్ తోమార్ డస్ నాట్ రిక్వైర్ ప్రియర్ కన్సల్టేషన్ అని ఇద్దరు చెప్తే, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఎ కాంట్రవర్సీ విచ్ వీ కన్సిడర్ అప్రోప్రియేట్ ఫర్ డెసిషన్ ఇన్ దిస్ కేస్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఆర్డర్ వీ ప్రపోజ్ టు పాస్. ఈ ఇష్యూ మేము పోవడమే లేదు, దాన్ని ఆలోచించడం లేదు, మేము పాస్ చేసే ఆర్డర్కి దానికి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పి దానిపైన ఎలక్షన్ వాళ్ళు చెప్పింది, వీ డైరెక్ట్ దట్ సిన్స్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్రెడీ టేకన్ ది డెసిషన్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్స్ దెర్ షెల్ బి పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్స్ విత్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ ది నెక్స్ట్ డేట్ ఈజ్ నోటిఫైడ్ బై ది ఎలక్షన్ కమిషన్. ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ఎలక్షన్స్ షల్ బి ఇంపోజ్డ్ 4 weeks బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. అంటే మళ్ళీ 4 వారాల కంటే ముందు ఏ రోజైతే పోలింగ్ డేట్ వస్తుందో అంతకంటే ముందు పెట్టాలి, దాని ప్రకారం మీరు ఎలక్షన్స్ వర్కౌట్ చేయండి, అప్పుడు కావాలంటే స్టేట్ గవర్నమెంట్కి చెప్పండి, కన్సల్టేషన్ చేయమని చెప్పారు తప్ప ఎక్కడ నిన్న చేసింది అడిగి చేయాలని ఎక్కడ ఉందండి దీంట్లో? అదే మరిగా ఇప్పుడు ఇంకా 1 నెల పెట్టే పరిస్థితికి వచ్చారు. వి ఫర్దర్ డైరెక్ట్ దట్ ది ప్రజెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఆల్రెడీ అండర్టేకన్ షల్ నాట్ బి ఇంటరప్టెడ్ టిల్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ రీఇంపోజ్డ్. అగైన్ హౌఎవర్ ఇఫ్ ది స్టేట్ గవర్నమెంట్ విషెస్ టు అండర్టేక్ ఎనీ ఫ్రెష్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దే షెల్ డూ సో ఓన్లీ విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాట్ నాన్ సెన్స్ దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ అండి. ఇన్ నో సర్కమ్స్టెన్సెస్ ది స్టేట్ గవర్నమెంట్ షాల్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ టేకింగ్ నెసరీ స్టెప్స్ టు కర్బ్ ది మెనేస్ ఆఫ్ కరోనా వైరస్ ఎపిడమిక్. అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ను కూడా వక్రీకరించి మీరు మాట్లాడతారా? అంటే మిమ్మల్ని ఏమనాలి, ఆంబోతులనా, ఉన్మోదులనా, లేకుంటే ప్రతిరోజు మీరు చెప్పేది అసత్యాలనా, అబద్ధాలనా, అబద్ధాల కోర్లనా, లేకుంటే బరిదిగించి ఇష్టానుసారంగా మాట్లాడతారనా? కులాన్ని, మతాన్ని, వల్గర్ లాంగ్వేజ్, పింతి లాంగ్వేజ్ మాకు చేత కదా తిట్టడానికి? తిట్టలేమా? 1 నిమిషం పని. సభ్యత సంస్కారం చాలా ఇంపార్టెంట్. అలాంటి సభ్యత లేని వ్యక్తులు వీళ్ళు, సంస్కారం లేని వ్యక్తులు, కాన్స్టిట్యూషన్ పదవిలో ఉండే వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడతారంటే స్పీకర్ పదవిలో ఉంటే ఏమన్నా మీకు కాస్త అయినా ఏదుందా, మీకు విజ్ఞత ఉందా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ ప్రవర్తన? ఈ ఇష్యూ కాంట్రవర్సీ ఏంటి? ఈరోజు ఇంకొక పక్క రోజు రోజుకు పెరుగుతూ ఉంది.
ఇప్పటికి 2,02,268 కేసులు వచ్చాయి. ఇందులో 9% చనిపోయారు, 8,012 మంది చనిపోయారు. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళలో 9% చనిపోయే పరిస్థితికి వచ్చారు. చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇరాన్, యూకే, యుఎస్ఏ. పెద్ద సంఖ్యలో డే బై డే నెంబర్ పెరుగుతూ ఉంది. కడాన వాళ్ళంతా కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో అయితే 1,00,000 మందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇళ్ళలో నుంచి బయట రాకుండా ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు ఫ్రాన్స్లో. ఈరోజు ప్యారిస్లో అదే, మరి ఇటలీలో ఇంకా కఠినమైన చర్యలు, చట్టాలు తీసుకొచ్చి పోలీసులు పెట్టి అనేక నగరాల్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. స్పెయిన్లో ఇంట్లో నుంచి బయట రాకూడదని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. యూకే పార్లమెంట్ ప్రత్యేక చట్టాల్లో కొన్ని ద్వారా చట్టాలకు మార్పు చేస్తూ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కరోనాని నియంత్రణ చేయడం కోసం ముందుకు పోయారు. జర్మనీ సరిహద్దులన్నీ క్లోజ్ చేసేశారు, రాకపోకలన్నీ నియంత్రణ చేశారు. కడాన పాకిస్తాన్ 184 కేసులు వచ్చాయి. ఇరాన్ పక్కనుంది, ఇరాన్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది. అందుకనే ఈరోజు పాకిస్తాన్ కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కు వస్తే ఇండియాకు రావడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే మన దేశంలో 147 కేసులు వచ్చాయి, 3 చనిపోయారు, 21 స్టేట్స్ స్ప్రెడ్ అయింది. ట్రైన్స్ దూరంగా ఉండే డిస్టెన్స్ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఎయిర్లైన్స్ సుమారు 16 అంతర్జాతీయ ఎయిర్లైన్స్ చెందిన 600 విమానాలు క్యాన్సిల్ చేసేసారు. మొత్తం 10,00,000 మంది కేంద్ర బలగాలు, కేంద్ర హోంశాఖ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీ, బీపీ, ఎన్ఎస్జి అందరినీ రెడీ చేశారు. నో హాలిడేస్, డ్యూటీలో ఉండాలి, ఎప్పుడు వస్తుంది చెప్పలేమని. మొదటి కేసు అక్కడ కూడా లడాక్లో 34 సంవత్సరాల ఆర్మీ జవాన్కి వచ్చింది. అదే సమయంలో కేంద్ర మంత్రి మురళీధరన్, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఇద్దరిని హోమ్ క్వారంటైన్లో ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఇంట్లోనే క్వారంటైన్గా చేసి అక్కడి నుంచి మీరు బయట రావడం లేదు, 14 డేస్ ఇంట్లోనే ఉండాలా, 14 డేస్ తర్వాత 2 నెగిటివ్స్ వస్తే అప్పుడే రావాలని చాలా ప్రోటోకాల్ పెట్టి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అందరికీ, ఫారిన్ ట్రావెల్ చేసి ఇండియాకు వచ్చే వాళ్ళందరికీ 14 రోజులు క్వారంటైన్ విధించారు, సర్కిల్ కూడా పెట్టారు. ఇంకొక పక్కన ఎవ్రీవేర్ సర్కులర్స్ అన్ని ఇచ్చి థర్మల్ స్కానర్స్, హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ ఆఫీసుల్లో పెట్టమన్నారు. ఇంకో పక్క వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకోండి, అంతేగాని ఎక్కడికక్కడ తిరగకుండా చూసుకోమన్నారు. విజిటర్స్ని పూర్తిగా నియంత్రణ చేయమన్నారు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆఫీసులకి. రింగ్ టోన్ పెట్టి ఈ యొక్క కరోనా వైరస్ పైన మనం మాట్లాడుతాను, రింగ్ టోన్ ద్వారా వచ్చి మనకు ఎవ్రి నిమిషం మనకు రిమైండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ అప్ టు 1 నుంచి 8 వరకు పరీక్షలు ఆటోమేటిక్గా పెట్టి చేశారు. ఈరోజు ఉదయం నిన్నటి నుంచి షెద్ది టెంపుల్ క్లోజ్ చేశారు, వినాయక టెంపుల్ ఇన్ ముంబై క్లోజ్ చేశారు, బాలాజీ టెంపుల్ చెలుకూరు బాలాజీ హైదరాబాద్లో తెలంగాణలో క్లోజ్ చేశారు. తెలంగాణ ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఈరోజు మళ్ళా ఒక కేసు వచ్చింది. ఏదైతే మహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని స్క్రీన్ చేయాలి, అవసరమైతే బార్డర్సే క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల కంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ హయ్యెస్ట్ ఇండియా. ఇండియా స్క్వేర్ కిలోమీటర్ 420, యూకే 279, జర్మనీ 235, స్విట్జర్లాండ్ 210, ఇటలీ 201, చైనా 148, ఫ్రాన్స్ 118, స్పెయిన్ 92, ఇరాన్ 51, యుఎస్ఏ 35. అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇండియాలో అనేదానికి ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు, ఆవిడ 6వ పేరాలు ఆవిడ లెటర్లో మీరు చూస్తే, కన్సిడరింగ్ దట్
దెర్ ఈజ్ నో లోకల్ ట్రాన్స్మిషన్, లీవ్ అలోన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, దెర్ మే బి నో థ్రెట్ ఆఫ్ అవుట్ బ్రేక్ ఇన్ అలార్మింగ్ ప్రపోర్షన్ ఇన్ ది నెక్స్ట్ 3 to 4 weeks. 9th peril. The situation related to COVID-19 is under control in the state and would continue to be under control for 3 to 4 weeks. నేను అడుగుతున్నా, ఏ సమాచారంతో మీరు ఈ లెటర్ రాస్తున్నారు? ఈరోజు 7th tarikhna ఇండియాలో నోటిఫికేషన్ March 7th ఇష్యూ చేశారు. అప్పటికి 34 కేసులు. March 14 పోస్ట్పోన్ చేసే లోపల ఇండియా వరల్డ్ చెప్తున్నా, ఇండియాలో 34 7th tarikhki వరల్డ్లో 1,00,927. March 14 ఇండియాలో 95, 1,42,534 ఇంటర్నేషనల్లీ, అంటే 280% ఇంక్రీస్. తర్వాత March 18 ప్రజెంట్ డే 147 ఇండియాలో, వరల్డ్లో 2,02,228, అంటే మొత్తం 432% ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ మల్టిప్లైర్ ఎఫెక్ట్. ఫ్రాన్స్లో ఎలక్షన్స్ పెట్టారు, ఎలక్షన్స్ పెడితే 1,900 పెరిగిపోయినాయి. ఈరోజు ఆర్మీని పెట్టి ఇంట్లో నుంచి ఎవరు బయట రాకుండా ఫ్లాగ్ మార్చ్ చేసే పరిస్థితికి వచ్చారు. షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చి కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్, ఎవరు రావడానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయట అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ స్టేజ్కి రాష్ట్రాధ్యక్ష రావాలనుకున్నారా మీరు? తెలంగాణలో పెరిగాయి, కర్ణాటకలో పెరిగాయి, మన దగ్గర మీరు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రం లేవా? ఉన్నాయి. కావాలని మీరు హైడ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో మీరు చేసిన పనులను చెప్తే అవి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఫస్ట్ లెటర్ మీరు ఒకసారి చూడండి. ఆయన ఏమంటాడు, ది ఎలక్షన్ ఎలక్షన్ షెడ్యూల్ వాజ్ కాన్షియస్లీ డ్రాన్ బై ది ఎస్ఈసి ఆఫ్టర్ రిసీవింగ్ అన్ అష్యూరెన్స్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ యూ దట్ ది స్టేట్ విల్ ప్రొవైడ్ రిక్విజిట్ సెక్యూరిటీ అండ్ పోల్ స్టాఫ్ ఫర్ హోల్డింగ్ ఎలక్షన్స్ సోలీ బేస్డ్ ఆన్ స్టేట్స్ కంఫర్ట్ లెవెల్. A comprehensive election schedule had been drawn up. Ante comfort level kosaram ayana schedule ichesaru mammalandarni ibbandi petti, all rajakeeya partyalu ibbandi petti, government comfort kavalu kabatti vaallu cheppinattu draw chesaru. Adi ayana cheppina vishayam. Adhe mariga next em cheppadu, as for information available, 3 main line states, Maharashtra, West Bengal and neighboring Orissa have also put on hold local body elections. In fact, in the state election commissioners group, which is an active information sharing real-time platform, all the commissions to my knowledge have deferred holding by-elections. Bihar is one such example. UT is following suit. Goa is actively considering its election schedule. అండర్స్టాండబులీ అక్కడ మాత్రం చేస్తే ఆనందం, ఇక్కడ వాస్తవం మాట్లాడితే మీకు చాలా బాధేసింది. రెండోది, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇవ్వడం లేదని కూడా పెట్టాడు. నేను సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని నేను చేశానని, ఐ హ్యాడ్ స్పెసిఫికలీ మెన్షన్ టు యూ టు ఎక్స్ప్రెస్లీ గెట్ ఇన్ టచ్ విత్ సెక్రటరీ Minister of Health and Family Welfare on 14th of this instant when we met at SC's office. Prior to this, I had also been regularly in touch over telephone with you, your Principal Secretary, Health and Family Welfare. For the record, all these conversations were initiated from my end. Understandably, the Health Department was busy and could not share any information or send any functionary with any data. Therefore, to put any blame at the doorstep of the commission is not factual, it is incorrect. ఎన్ని జరిగితే
ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ నేను అడుగుతున్న ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. మొత్తం ఎంతమంది వచ్చారు మన ఇండియాకి, మన రాష్ట్రానికి ఫారినర్స్? మన వాళ్ళు అవుట్ సైడ్ ఉండి ఎంతమంది వచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 11,000. 11,000కు ఎక్కడ క్వారంటైన్ మీరు అరేంజ్ చేశారు? 11,000 దొంగతనంగా రాలా కదా, పాస్పోర్ట్ తీసుకొని వచ్చారు కదా, ఎవ్రీ ఎయిర్పోర్ట్లో రికార్డు ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు డేటా పంపించారు కదా, మీరు టెస్ట్ చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచం మొత్తం ఎవరైనా ఫారినర్స్ వస్తే ఆ దేశంలో ముందు క్వారంటైన్ ఏర్పాటు చేసి 14 రోజులు అక్కడ పెట్టి 2 నెగటివ్స్ లాస్ట్ డే వచ్చిన తర్వాతనే తిరిగి పంపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి పంపిస్తున్నారు. ఈవన్ సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ ఫాలోడ్ ది ప్రోటోకాల్. ఎందుకు మీరు చేయలేకపోయారు అంటే, వీళ్ళు చూస్తే కరోనాకు భయం అండి, ప్రజలంటే అంత చులకనా మీకు? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, ఎవరో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డాక్టర్స్ కూడా వచ్చారని, తెలియదు నాకు. వచ్చుంటే ఇంట్లోనే పెట్టాలా 14 డేస్? ఎవరైనా సరే, ఎందుకంటే ఏ దేశాల నుంచి వచ్చినా ఇన్ఫెక్ట్ అయితే, ట్రాన్స్మిషన్ వస్తే, ఇప్పుడు మనం స్టేజ్ 2లో ఉన్నాం. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 కమ్యూనిటీ, ఇంకా స్టేజ్ 4 వైరస్. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? రెండోది, ఎక్కడ మీరు హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డ్స్ ఎక్కడ పెడుతున్నారు? ఒక మెయిన్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు పెట్టడం ఏంటండి? పబ్లిక్ తిరిగేది ఇక్కడ, పేషెంట్ తిరిగేది ఇక్కడ, లేకపోతే జనసాంద్రత ఎక్కువ ఉండేది ఇక్కడ పెట్టడం ఏంటి? దాన్ని మీరేమైనా ఐడెంటిఫై చేశారా? వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేశారు, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇంకొక పక్క, కరోనా స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నారా? చేసి ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ ఆఫీసుల్లో హ్యాండ్ శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ ఇవన్నీ ఇచ్చారా? ఇవన్నీ ఏమీ చేయకుండా, అది మరి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఏమి డెసిషన్ తీసుకున్నారు? ఒక్క గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు 500,000 మంది ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ బాగా బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతున్నాయి. నిన్న మొన్న ఈస్ట్ గోదావరికి చాలామంది, ఈస్ట్ గోదావరి, కడప ఎంతో ఎక్కువ ఉన్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకు లేదా? మీరు ఎక్కడ రివీల్ చేస్తున్నారు? ఈరోజు మీరు చూస్తే పౌల్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, మామూలుగా కాదు, అక్వాకల్చర్ మొత్తం కొలాప్స్ అయింది. కడాన ఈరోజు హార్టికల్చర్ కూడా 200 టన్లు సౌదీ అరేబియాకు పంపించాల్సి వస్తే, ఇరాన్కు పంపించాల్సి వస్తే ఎక్స్పోర్ట్, అవి కూడా పంపించే పరిస్థితి లేరు. 16,000 రూపాయలు ఉండే 10,000 రూపాయలు పడిపోయింది. పౌల్ట్రీ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు రివ్యూ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలనో ఆలోచించకుండా ఎవ్రీడే తెలుగుదేశాన్ని నన్ను అటాక్ చేయడం, బండ బూతులు తిట్టడం, సాయంత్రానికి ఆనందపడిపోవడం, ఏమొస్తుందండి మీకు? 1 ఇయర్ అయింది, మీ ప్రభుత్వం వచ్చింది, మీ చేతగాని వాళ్ళు ఉన్నారు. 3 రోజులు చూడండి, దేశమంతా స్కూల్స్ కాలేజీలు క్లోజ్ చేస్తే ఆ మంత్రి అది మాట్లాడి ఇది మాట్లాడతాడు. షిర్ది టెంపుల్ అక్కడ క్లోజ్ చేసి మేము ప్రికాషన్ తీసుకున్నామంటే ఇక్కడ ఈ మంత్రి ఏం చేస్తున్నాడు చెప్పుకుని మమ్మల్ని తిడతాడు. ప్రతి ఒక్క మంత్రి ఇదే వరుస పెట్టుకున్నారు. ఇంకా అద్దు వాపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా గ్రహిస్తున్నా, హెచ్చరిస్తున్నా, ప్రజలందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. అన్నెసరీ ట్రావెల్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఆల్ ప్రికాషన్స్ తీసుకోండి. ఇది ఒకసారి ట్రాన్స్మిషన్ కానీ స్టార్ట్ అయితే చాలా ప్రమాదమైన వైరస్. ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, దానిపైన చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే డూస్ అండ్ డూ నాట్స్, ఎవ్రీ ఫ్యామిలీ యూ హ్యావ్ టు ప్లాన్. మీ కుటుంబంలో మీరు చర్చించుకోవాలి,
మీ ఆఫీసుల్లో మీరు చేర్చించుకోవాలి. ప్రభుత్వం చేసినా చేయకపోయినా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకొని మీరు కానీ అన్ని ప్రికాషన్స్ ఏ విధంగా వస్తుందని ఇప్పటికే చాలా వరకు పేపర్లో వస్తున్నాయి. నేను కూడా 3 రోజులు ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాను. ఒక 20 పాయింట్ల ద్వారా ఏ విధంగా సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 కూడా చెప్పాం. ఈరోజు మనం 2వ స్టేజ్కి వచ్చాం. ఎవరైతే వేరే దేశాల నుంచి మన దగ్గరికి వచ్చారో వాళ్ళు ఇక్కడ రావడం, అక్కడి నుంచి 1-2 ఎక్కడన్నా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి రావడం, ఆ స్టేజ్కి వచ్చాం. స్టేజ్ 3 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వస్తుంది. అంటే లోకల్గా ఒకరి నుంచి ఒకరికి ప్రారంభమైతే స్టేజ్ 3 అవుతుంది. అక్కడి నుంచి మల్టిప్లైర్ ఎఫెక్ట్ తేలుతుంది. ఇంకా స్టేజ్ 4 అన్మేనేజబుల్, అన్కంట్రోలబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 1 నెల మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ కూడా బుక్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఇది పాంప్లెట్ కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ముందు ఈ బుక్లో మీరు చూస్తే కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుంటే చాలు, కరోనా బారిని పడకుండా జాగ్రత్త పడవచ్చు అని పెట్టి మొత్తం 1 కాకుండా కరోనా ఎట్ వస్తుంది, కరోనా రోగి నుండి నిలబడి ఈ తుంపర్ల నుండి మీ ముక్కు కళ్ళు నోటి ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశిస్తుంది, రోగి ఆరోగ్యమంత్రి కింద మీకు ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ వ్యాధిగ్రస్తులై ఉన్నవారు ఎదురు పెడితే ఈ జాగ్రత్తలు పాటించండి, వారి నుండి వెలువడే తుంపర్లు మీ వరకు చేరకుండా 2 మీటర్ల నుండి కనీసం 0.5 మీటర్ల దూరం పాటించండి, లేదా వారు దగ్గినా తుమ్మినా చుట్టుపక్కల వారికి రక్షణ ఇచ్చేలా వారికి ఒక మాస్క్ ఇవ్వండి. వీలైనంత వరకు గుంపులో తిరగడాన్ని మానుకోండి, ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా రోగులు ఉండొచ్చు. దగ్గడం తుమ్మడం వంటి లక్షణాలు లేనప్పటికీ వారిలో వైరస్ ఉండొచ్చు, కానీ ముక్కు నోటికి మాస్క్ ధరించిన ప్రతి ఒక్కరూ రోగులు కానక్కర్లేదు. రక్షణ కోసం అలా జాగ్రత్త తీసుకుని ఉండొచ్చు. అదే మరి ఒక్కోసారి కరోనా బాధితుని ముక్కు నోటి ద్రవాల ద్వారా కొన్ని వస్తువులు ప్రదేశాల్లో వైరస్ ఉండవచ్చు. ఉదాహరణకు అని చాలా వరకు టిష్యూ పేపర్లు, ఫోను, ల్యాప్టాపు, డిజిటల్ పరికరాలు, తలుపు గొళ్ళెం, టీ కప్పు, మౌస్, రోగి ఉపయోగించే పెన్ను ఇవన్నీ కూడా ఇచ్చేసాం. తెలియకుండా అలాంటి వాటిని తాకి ఆ చేతులతో మన ముఖాన్ని తాకినా, కళ్ళను నులుముకున్నా, ఇంట్లో పిల్లల ముఖాలు తాకినా మనందరం కరోనా బారిన పడే అవకాశం ఉందని చెప్పాం. ఏ వస్తువు అయినా కరోనా వైరస్ 48 గంటలు బతికే ఉంటుంది. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కోవడం ఒక్కటే ఇందుకు తగిన పరిష్కారం. అదే మరిగా కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన 5 జాగ్రత్తలు ఇచ్చాం. ఇలాంటి వస్తువులను తాకినట్టు అనిపిస్తే మీ చేతులు సబ్బుతో శుభ్రంగా కనీసం 20 సెకండ్ల పాటు రుద్ది ఆ తర్వాత నీటితో కడగండి. చేతులు మోచేతి వరకు సబ్బుతో కడగాలి. శుభ్రంగా కడగడం అంటే ఏమిటి? మీ అరచేతులు మాత్రమే కాకుండా చేతుల వెనక, వేళ్ల మధ్యన, గోళ్ల లోపల మోచేతి వరకు కనీసం 20 సెకండ్ల పాటు కడగాలి. హ్యాపీ బర్త్డే పాటను 2 సార్లు పాడేంత సమయం అనుకోండి. మీకు కనుక దగ్గు వస్తే ఒక టిష్యూ పేపర్ కానీ మాస్క్ను కానీ అడ్డు పెట్టుకుని దగ్గి ఆ వెంటనే దాన్ని చెత్తబుట్టలో పడేయండి. కరోనా రోగిని తాకడం కానీ, వారి వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడం కానీ, ఆహారాన్ని పంచుకోవడం కానీ, తిన్న పళ్ళెం, తాగిన టీ కప్పు, వాడిన తువ్వాలు ఇవన్నీ కూడా వాడొద్దని. అదే మరి మీ కరోనా లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించమని ఒక బుక్ కూడా తయారు చేసి సింపుల్గా అందరికి అర్థమయ్యేట్టుగా ఒక బుక్లెట్ తయారు చేశాం. అదే మరి ఇంకొక పక్కన కరోనా బారి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 1, 2, 3, 4, 5 స్టెప్ల కింద ఒక ఇది కూడా వేసాం. ఇది కూడా మీరు కూడా తీసుకొని ఇంకా ఏమన్నా మీరు ఐడియాస్ ఉంటే టీవీల్లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అన్నిట్లో కూడా మనం ఎంత ఎక్కువగా కానీ ప్రచారమిస్తే అంత సర్వీస్ చేసినట్టు అవుతుంది సమాజానికి. ప్రభుత్వం ఈ పని చేయాలి. వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేషిజాలు వద్దు, ఎగోయిజం వద్దు, మీకు బాధ్యత ఉంది.
బాధ్యత గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా తిట్లు మానండి, బూతులు మానండి, పనిచేయండి. అంతేగాని బూతులు తిట్టినంత మాత్రాన్ని మీకేదో అప్పర్ హ్యాండ్ వస్తుంది అనుకుంటే మాత్రం అది మీ భ్రమ మాత్రం. బాధ్యతగా ప్రవర్తించమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రజలందరూ కూడా ఏదైతే మేము రిలీజ్ చేసిన ఏ పాంప్లెట్ ఇంటి దగ్గర కూడా పెట్టుకోండి. మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక 2 వారాలు రాబోయే ఒక నెల క్రూషియల్ టైం. ఈ నెల మీరంతా కూడా పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, మీ అనుభవాలు కానీ, ఈ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుందనే విషయం కానీ, అదే మరి ఈ వ్యాధి లక్షణాలు ఎట్టుంటాయని కానీ, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం, ప్రతి ఒక్క ఫ్యామిలీ మీరే ఆలోచించాలి. మీ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటారో మీరు ఆలోచించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆ తర్వాత కమ్యూనిటీని కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా, అంటే మీరు ఊరూరు పోయి మీటింగ్లు పెడితే కష్టం కానీ అట్లా కాకుండా మీరు టెక్నాలజీ ద్వారా మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ సోషల్ మీడియాలో, మీ యూట్యూబ్లో, మీరు 10 ఒక ఫ్యామిలీ ఫోన్లు చేసుకున్నప్పుడు ఏం చేయాలనో చేసి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, దెన్ విల్ రిలీజ్. చూద్దాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మేము కూడా ఒకటి అడుగుతున్నాం, దాన్ని రేపు మా పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ కలుస్తాం, ఇది అయిపోయిన తర్వాత నిర్ణయిస్తాం. ఈరోజు కూడా ఆల్ పార్టీ మీటింగ్లు కూడా డిమాండ్ చేశారు రీఎలక్షన్, అది కూడా డిస్కస్ చేశారు, అందరూ కలిసి డిమాండ్ చేశారు. మా పార్టీ పరంగా కూడా ఏం చేయాలని అన్నీ ఆలోచించి టుమారో విల్ మూవ్ ఫార్వర్డ్. హండ్రెడ్ పర్సెంట్ ఉంది. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్క్రీనింగ్ కానీ, ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళని ముందు జాగ్రత్తలు కానీ ఎక్కడా తీసుకోవడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం ఈ వ్యాధి యొక్క ఇది కూడా ఇంపార్టెంట్ కూడా అందరూ చర్చించాలి, పబ్లిక్ కూడా. ఈ వ్యాధి ఏంటంటే, కరోనా వచ్చినప్పుడు మీకు సస్టైనబిలిటీ ఉంటే, ఇమ్యూనిటీ ఉంటే మీరు తట్టుకోగలుగుతారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే తొలి రోజున మీకు సోకతానే, నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ నేను కూడా స్టడీ చేస్తున్నా, తొలి రోజే మీకు లక్షణాలు కనపడవు, ఒక 5 డేస్ 6 డేస్లో కనపడేస్తాయి. కనపడినప్పుడు ఏం కనపడొస్తుంది? మీకు జ్వరం రావడం, కాఫ్ రావడం, తుమ్ములు ఇవన్నీ, దగ్గు రావడం, అదే సమయంలో బాడీ పెయిన్స్, అదే సమయంలో హెడేక్, ఇవి సింప్టమ్స్ బ్రాడ్గా. అది అయిన తర్వాత మీకు ఇమ్యూనిటీ లెవెల్ బాగా ఉంటే వాళ్ళు సస్టైన్ అయ్యి ఆటోమేటిక్గా అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది ఫేస్ చేయలేకుండా నెక్స్ట్ లెవెల్ కోమా లెవెల్కి, లేకుంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇటలీలో మొత్తం హాస్పిటల్స్ 200% ఆక్యుపెన్సీ అయిపోయి 80 ఇయర్స్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, అంటే వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళని ఆశ్చర్యపోతున్నారు. యూ కెన్ ఇమాజిన్ ఎంత ఇన్హ్యూమన్, బట్ తప్పదు. మిమ్మల్ని కాపాడుకోలేం, మాకుండే శక్తి 80 సంవత్సరాల లోపలుండే వాళ్ళకే కాపాడుకోగలుగుతాం. 80 ఇయర్స్ పైన ఉంటే మీకు ఇమ్యూనిటీ ఉంటే మీరు బ్రతుకుతారు, లేకపోతే వదిలేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో గ్లోబల్ వైరస్ హెల్త్ ప్రాబ్లంలో, గ్లోబల్ హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా రాలేదు. ఈరోజు మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోయింది.
ఏ మ్యాగజైన్ కానీ ఏ వ్యక్తి కానీ ఏ సైంటిస్ట్ కానీ ఎప్పుడు దాకా ఉంటుందని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. రెండోది, దీనివల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. దీనికి అందరూ చెప్పేది ఏంటంటే దెర్ ఈజ్ నో క్యూర్కి మెడిసిన్స్ లేవు, ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ ది బెస్ట్. ముందే జాగ్రత్త తీసుకుంటే మనం దీని నుంచి బయటపడతాం, కానీ ఇది వచ్చిన తర్వాత స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకా అది లాజికల్గా ఎట్లా పోతుందో పోవడం తప్ప ఇంకోటి కాదని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏ ఇద్దరు కలిసినా ఈ విషయం ఆడుకుంటున్నారు. ఏ గవర్నమెంట్లో కూడా ఇదే చర్చ ఉంది, అది ఏ గవర్నమెంటే కానీ ప్రపంచం మొత్తం. తర్వాత ఏ మేధావులు కనపడినా దేని మీదనే ఆలోచిస్తున్నారు సైంటిస్టులు అంతా, ఏంటి మెడిసిన్ ఏం తేవాలా ఎట్ట తేవాలా. అనలైజ్ చేసే ఏ డాక్టర్స్ కూర్చున్నా అధ్యయనం చేసేవాళ్ళంతా ఏంటి రీజన్స్ ఏంటి, ఎవరి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, దాని మీద డాక్యుమెంటేషను ప్రజెంటేషన్స్ అవే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఒక వారం 10 రోజులు అంటే ఒక నెల పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది దీనిపైన. ఇప్పుడు మన సీఎం కొనుక్కున్నది పని చేయదని దీనికి మెడిసిన్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి ఎంత బాధ్యతారహిత అండి, ఏం చెప్పాడు, ఇది నిరంతర ప్రక్రియ, దానికి ఏం మెడిసిన్ ఇచ్చాడు ఆయన, పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్. ఐఎమ్ ఆస్కింగ్ సీఎం, కనీసం తప్పు చేశారు, కనీసం కరెక్ట్ చేసుకోవాలి కదా. యువర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యువర్ నాట్ జగన్మోహన్ రెడ్డి. ఇఫ్ యు ఆర్ జగన్మోహన్ రెడ్డి వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇగ్నోరెన్స్, నీ అమాయకత్వం నీకు సబ్జెక్టుగా నువ్వు అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లేసేయండి, దేని మీద మనిషి పైన చల్లాలన్నా, నాకు అర్థం కాలేదు. చల్లేస్తే అదే పోతుంది, ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పటికీ ఉంటుంది అని జడ్జిమెంట్ ఇచ్చేశాడు. మీరు చావండి. ఇది ఆల్ ఇండియా పేపర్లన్నీ ఎకిల్ చేసే పరిస్థితికి వచ్చాయి. కడాన ఇంటర్నేషనల్ గ్లోబల్ మీడియాలో కూడా వేరే దేశాల్లో కూడా దీన్ని ఒక జోక్యం తీసుకొని ఒక చౌకగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆఫీసర్స్ యొక్క డాక్టర్స్ యొక్క పరువు పోలేదండి. యు ఆర్ హ్యావింగ్ ఎ డిపార్ట్మెంట్, దే ఆర్ అడ్వైజింగ్ యూ, ఎందుకు వాళ్ళ అడ్వైజ్ను వినకూడదు. ఓకే, ఆ రోజు నువ్వేదో క్యాజువల్గా చెప్పేసావు, ఇప్పటికీ 4 రోజులు 5 రోజులు అయింది కదా, ప్రయోగం చేశారా పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ పనిచేసిందా, పనిచేస్తే ప్రపంచానికి చెప్పండి, మొత్తం ప్రపంచం అంతా కూడా ఉపయోగించుకుంటారు, నీకు నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. బిగ్గెస్ట్ ఇష్యూ ఇప్పుడు ఇది ప్రపంచానికే పెద్ద సవాల్, ప్రపంచం అంతా ఒక లాఫింగ్ స్టాక్గా తయారయ్యాడు. మామూలుగా అయింటే ఆయన ఇది అదే బ్రాండ్, రేపు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది నవ్వుతారు. అది వదిలిపెట్టి మమ్మల్ని తిట్టడం ఎందుకండి, కనీసం ఓకే ఒకసారి మిస్టేక్ అవుతూ ఉంటాం, 5 రోజులైనా కాదు నేను ఈ చర్యలు తీసుకున్నాను, నేను రివ్యూ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పకుండా దాన్ని సమర్థించుకోవడానికి కాలేజీలు స్కూల్స్ క్లోజ్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇస్తే కూడా. ఈ దేశంలో మనం భాగం కాదండి, దేశంలో ఒక మంచి కోసం అడ్వైస్ ఇస్తే ఫాలో అవడం మన బాధ్యత కాదా, దాన్ని కూడా డిజూబేయాలను ఎన్ని ఏం చెప్పాలి. రెండోది, ఒకసారి ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ ఈ ఉద్దేశంతో ఇచ్చామంటేనే సుప్రీంకోర్టుకి ఎవడన్నా బుద్ధి ఉండిపోతాడండి, ఎవరికైనా బుద్ధి ఉందా మీకు సుప్రీంకోర్టు పోవడానికి, నవ్వరండి వాళ్ళు. సుప్రీంకోర్టు అవసరమైతే ఎవ్రీడే 5 బెంచ్లే ఉంటాయి, ఎమర్జెన్సీ కేసులు తప్ప వేరే కేసులు మేము వినాం. వీఆర్ వరీడ్ అబౌట్ జైల్స్, దగ్గర దగ్గర
5-6 లక్షల మంది జైలుస్లో ఉన్నారు, తిక్కుగా ఉన్నారు, వీళ్ళంతా ఒకటి చోటు ఉన్నారు, ఏం జరుగుతుందని వాళ్ళు వరి అవుతూ సుప్రీంకోర్టుకి ఎవరు రావద్దండి, వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అదే సమయంలో ఏ ఒక్క అడ్వకేట్ను కూడా సుప్రీంకోర్టుకి అలో చేయడం లేదు. ఇప్పుడు రెండోది అవసరమైతే ఒక 10-15 రోజులు సుప్రీంకోర్టు క్లోజ్ చేద్దాం, ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తే, తెలంగాణ హైకోర్టు వారానికి 3 రోజులు కూర్చుంటా ఉంటే, ఆంధ్ర హైకోర్టు ఎమర్జెన్సీ కేసులన్నీ స్టాప్ చేసేస్తే, మీరు ఈ ఇష్యూ పైన ఎలక్షన్స్ పెడతాం, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, స్ప్రెడ్ అయినా పర్వాలేదు అనే ఆలోచన మీకుందంటే మీకు ఏమాత్రం పట్టుదని అడుగుతున్నా. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక ఆయన అంటాడు, ఏటు తెలుగుదేశం పచ్చొక్కలు తిరుగుతున్నారు వాళ్ళకి రాలేదా అని. మేము కూడా ఆలోచిస్తున్నాం, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మా వాళ్ళకు కూడా, తగ్గించండి, ఫోన్లో మాట్లాడండి, థర్మల్ స్క్రీనింగ్ పెట్టి ఈరోజు చూశారు, మేము అందరినీ చేస్తున్నాం, ప్రజల్లోకి తీసుకుపోమన్నా. అది కూడా ప్రజల్లోకి పోవాలంటే ఫోన్లో మాట్లాడడం, మనం అవేర్నెస్ బిల్డప్ చేయడం, ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఈరోజు రేపు ఇంకా కూడా మేము ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, సమాజానికి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి అది కూడా చేస్తాం. మేము కూడా పార్టీ ఆఫీస్ కానీ, ఈ పార్టీ ఆఫీసే కాకుండా రాష్ట్రం మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మేము జాగ్రత్తలు తీసుకొని, ప్రజలకు కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. మేము ఒక బాధ్యతగా ఎడ్యుకేట్ చేసాం. ఫస్ట్ డే నుంచి 4-5 రోజుల నుంచి నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ వచ్చాను. ఈరోజు అందుకే పుస్తకం కూడా రిలీజ్ చేశాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన, ఇంకైనా సరే ఈ వ్యంగ్యాలు మానండి, బూతుల పంచాంగం మానండి, మనుషులుగా బ్రతకండి, జంతువుల మారిగా నీచాత నీచంగా ప్రవర్తించద్దండి, అది మంచిది కాదు మీకు. థ్యాంక్ యూ. చూద్దాం, అన్నీ ఉన్మాదం వచ్చినప్పుడు దానికి ఇంకా మందే లేదు కదా, రాష్ట్రం సఫర్ కావడం తప్ప. మీరేమన్నా కండి, ఈ రాష్ట్రం ఏమన్నా కానీ నేను అనుకుని చేయాలి అంటే దాన్ని ఉన్మాదం కాకపోతే ఏమంటాం చూద్దాం. ఈ రాష్ట్రం ఎంత హెవీ ప్రైస్ పే చేయాల్సి వస్తుందో, ఎక్కడికి పోతామో అన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. దాని గురించి దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియట్ టైం, విల్ రెస్పాండ్ ఆఫ్టర్వర్డ్స్. రండి, ఆ బుక్లు తీసుకోండి.